సీజన్ 5 రెండో వారంలోకి అడుగు పెట్టేసింది. ఇక సోమవారం జరిగిన ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక ఈ ఎపిసోడ్లో ఇంటి సభ్యులను దూకుడు టైటిల్ సాంగ్తో నిద్రలేపారు బిగ్ బాస్. ఇక ఆ తరువాత మానస్ శ్వేతతో అందరూ అందరినీ రెచ్చగొట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు అని అన్నాడు. ఇక శ్వేత కూడా అది నిజమే అంటూ తను ముందే మాట్లాడతాను కానీ వెనుక ఎవరి గురించి మాట్లాడను అని, అది నాకు ఇష్టం ఉండదు అని మొహం మీదే చెప్పేస్తా అంటూ ఇచ్చి పడేస్తాను అని చెప్పింది. ఇక కాజల్ జెస్సీతో మాట్లాడుతూ హౌస్లోని పులిహోర్ రజల గురించి డిస్కస్ చేసింది. ఇక జెస్సీ శ్వేతని ట్రై చేస్తూ ఉన్నాను కానీ తనకి అర్థం కావట్లేదు అని చెప్పుకొచ్చాడు. ఇక లోబో కూడా లహరిని టీచ్ చేస్తూ ఉంటే రవి వచ్చి డిస్టర్బ్ చేయడం కామెడీగా అనిపించింది. ఇక బిగ్ బాస్ హౌస్లో కీలకమైన నామినేషన్ ప్రక్రియను ప్రారంభించారు బిగ్ బాస్. ఈ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులను రెండు టీమ్స్గా విడగొట్టారు బిగ్ బాస్. ఇంటి సభ్యులను వోల్ఫ్ అండ్ ఈగల్ టీమ్స్గా విడగొట్టారు. ఇక నామినేషన్స్లో భాగంగా ఇంటి సభ్యుల ముందు రెడ్ పెయింట్ను పెట్టారు. ఇక ఒక టీం వాళ్ళు వాళ్ళ ఆపోజిట్ టీంలో ఇద్దరిని నామినేట్ చేయమని బిగ్ బాస్ ఆదేశించారు. ఇక ఈ నామినేషన్స్లో ముందుగా సిరి, ఉమా మరియు నటరాజ్ మాస్టర్ని నామినేట్ చేసింది. ఉమా హౌస్లో జరిగే విషయాలకు వెంటనే రియాక్ట్ అవుతుంది అంటూ నటరాజ్ మాస్టర్ని అపార్థం చేసుకుంటున్నారు అని నామినేట్ చేసింది. ఇక నటరాజ్ మాస్టర్ యాక్టర్ ప్రియా తనని సరిగ్గా అర్థం చేసుకోలేదు అనగా ప్రియాంకని కూడా నామినేట్ చేశాడు. ఇక యానీ మాస్టర్ కూడా రీజన్ లేకుండా అరుస్తుంది అంటూ ఉమాని నామినేట్ చేయగా కాజల్తో ర్యాపో సరిగా లేదు అని నామినేట్ చేసింది. సన్నీ ప్రియాంకని ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని, హౌస్ విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వు అని నామినేట్ చేయగా ప్రియాంకని ఎక్కువ కిచెన్లోనే ఉంటున్నావు అని నామినేట్ చేశాడు. ఇక ప్రియాంక నటరాజ్ మాస్టర్ మరియు సన్నీని నామినేట్ చేసింది. మానస్ లోబోని నామినేట్ చేస్తూ కెప్టెన్సీ టాస్క్లో తనను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ లోబో ఇవ్వలేదు అని చెప్పాడు. ఇక ఈ మాటలకు లోబో గట్టిగానే రిప్లై ఇచ్చాడు మానస్కి. ఇక ఈ ప్రాసెస్లో వీరి మధ్య గట్టిగానే డిస్కషన్ జరిగింది. ఇక మానస్ ఆ తరువాత ప్రియాని నామినేట్ చేస్తూ సరిగా కనెక్షన్ అవ్వట్లేదు అని అన్నాడు. ఇక విశ్వ ఉమాని నామినేట్ చేస్తూ ఫుడ్ విషయంలో ఉమా బిహేవియర్ బాగాలేదు అని నామినేట్ చేశాడు. ఇక ఈ వారం ఉమా బంగాళాదుంప కూర వల్ల నామినేట్ అయింది. ఇక విశ్వ ఆ తరువాత కాజల్ని నామినేట్ చేశాడు. ఇక లహరి ముందుగా హమీదాని నామినేట్ చేయగా సెకండ్ యానీ మాస్టర్ని చపాతీ సరిగా చేయలేదు అన్నందుకు నామినేట్ చేసింది. ఇక రెస్ట్ తీసుకోమని చెప్పినందుకు నామినేట్ చేయడంతో యానీ మాస్టర్ సీరియస్ అయ్యారు. ఇక హమీద లహరి మరియు శ్వేతలను నామినేట్ చేసింది. ఇక ఉమా యానీ మాస్టర్ని నామినేట్ చేసింది. ఇక ఉమా చెప్పిన రీజన్స్కి యానీ మాస్టర్ కంటతడి పెట్టుకుంది. ఇక ఆ తరువాత ఉమా విశ్వాని నామినేట్ చేసింది. ఇక ఈ నామినేషన్ ప్రక్రియలో ఉమా బూతులు మాట్లాడుతూ ఇంటి సభ్యులను మరియు ప్రేక్షకులను షాక్కి గురి చేసింది. ఇక ఈ ప్రక్రియలో వీరిద్దరి మధ్య కన్వర్జేషన్ గట్టిగానే జరిగింది. ఇక లోబో శ్వేత వర్మని నామినేట్ చేశాడు. శ్వేత గేమ్ స్టార్ట్ చేయంటూ నామినేట్ చేశాడు లోబో. ఇక ఆ తరువాత రవిని నామినేట్ చేశాడు. అందరికీ మేము ఫ్రెండ్స్గా తెలుసు కానీ బిగ్ బాస్ హౌస్లో అది కుదరదు అని నామినేట్ చేశాడు. ఇక శ్వేత వర్మ లోబోని ఫేక్ ఆడుతున్నాడు అని నామినేట్ చేసింది. ఫ్రెండ్స్ అని అనుకున్న వాళ్ళే నా వెనుక మాట్లాడుతూ ఫేక్ ఆడుతున్నారు అని ఇచ్చి పడేసింది శ్వేత వర్మ. ఇక ఉమాకి కూడా ఇచ్చి పడేసింది శ్వేత. బిగ్ బాస్ షోలో హ్యుమానిటీ లేదా అని గట్టిగానే ఇచ్చింది శ్వేత. ఇక ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియలో హౌస్లో హీట్ని పెంచేసింది. ఇంటి సభ్యుల మధ్య గొడవలను కూడా తారాస్థాయికి చేర్చింది. ఇక శ్వేత హమీదాను నామినేట్ చేసిన విధానం తప్పు అని సారీ చెప్పింది శ్వేత. ఇక షణ్ముఖ్, జస్వంత్, ఉమా బిగ్ బాస్ హౌస్కి కరెక్ట్ కాదు అని చెబుతూ జెస్సీని కూడా గేమ్ స్టార్ట్ చేయని నామినేట్ చేస్తాడు. ఇక కాజల్ యానీ మాస్టర్ని నామినేట్ చేసింది. ఇక ఆ తరువాత విశ్వాని నామినేట్ చేసింది. ఇక ప్రియా సన్నీని నామినేట్ చేస్తూ సిల్లీ రిజన్ చెప్తున్నాడు అని, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని నామినేట్ చేయగా నటరాజ్ మాస్టర్ని సెకండ్ కంటెస్టెంట్గా నామినేట్ చేసింది. ఇక జెస్సీ శ్రీరామచంద్రని మరియు లోబోని నామినేట్ చేశాడు. ఇక శ్రీరామచంద్ర నటరాజ్ మాస్టర్ని మరియు కాజల్ని నామినేట్ చేశాడు. కాజల్ ఇన్స్టాగ్రామ్ గురించి నాగార్జున చెప్పడంతో ఆ రీజన్తో శ్రీరామచంద్ర నామినేట్ చేశాడు. ఇక ఆ మాటలకు కాజల్ కౌంటర్ ఇచ్చింది. ఇక రవి ప్రియాంకని నామినేట్ చేసి కోపం తగ్గించుకోవాలి అని చెప్పాడు. ఇక శ్రీరామచంద్ర తనకు పోటీగా కనిపిస్తున్నాడు అని శ్రీరామచంద్రని నామినేట్ చేశాడు. ఇక నటరాజ్ మాస్టర్ నామినేట్ చేస్తూ చెప్పిన కథ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక గుంటనక్క మేక రూపంలో వచ్చి ఏడుగురిని చెడగొట్టింది అని చెప్పాడు నటరాజ్ మాస్టర్.
ఎవరు ఎన్ని చేసినా నేను ఇలా నవ్వుతూనే ఉంటాను అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియ ముగిశాక నామినేషన్స్లో ఉమా, నటరాజ్ మాస్టర్, కాజల్, లోబో, ప్రియాంక, యానీ మాస్టర్ మరియు ప్రియా ఉన్నారు. చూడాలి మరి ఈ వీకెండ్ ఎవరు ఇంటి నుండి బయటకు వెళ్తారు అనేది.